Hi friends, ఈ రోజు మనం చాలా హెల్తీ అయిన రాగి పిండితో ఇన్స్టెంట్ గా దోశని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఇలాంటి రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. రాగి దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఆఫ్ రాగి పిండి, 1/2 కప్ ఆఫ్ బియ్యం పిండి, రుచికి సరిపడినంత సాల్ట్, తగినంత ఆయిల్ తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్క, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తరిగిన ఆనియన్స్, అలాగే తరిగిన పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. ఇలా వేయించుకొని వేయడం ఇష్టం లేకుంటే మామూలుగా కూడా వేసుకొని దోశ బ్యాటర్ని రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా చూపించిన రాగి పిండి, అలాగే బియ్యం పిండి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా బ్యాటర్ని అంతాను మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ వాటర్ని పోసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా బ్యాటర్ని మిక్స్ చేయాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్లో వేయించుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర మిశ్రమాన్ని ఈ దోశ బ్యాటర్లో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. రాగి పిండి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి స్పైసీగా తినేవాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని ఎప్పుడు థిక్గా కలుపుకోకూడదు. పల్చగా ఉంటేనే రాగి దోశ అనేది చక్కగా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ వేయడానికి దోశ పెనంను పెట్టుకొని వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న దోశ బ్యాటర్ను ఒకసారి కలుపుకొని మనం అట్లో ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ దోశలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. స్టవ్ను ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రాగి దోశ అనేది డార్క్గా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఒకవైపు దోశ కుక్ అయిపోయింది, తర్వాత మరోవైపు తిప్పుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. రాగి దోశ అనేది వేగడానికి కొంచెం టైం పడుద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకో. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని రాగి దోశని సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది పల్లె చట్నీతో కానీ, ఆవకాయతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టైం లేనప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ దోశల్ని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా కూడా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.